అంతరిక్షం నుండి భూమి మీద పడి మరణించిన తొలి వ్యక్తి ఎవరో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి యూరీ గగారిన్. మరి అంతరిక్షం నుండి భూమి మీద పడి మరణించిన తొలి వ్యక్తి ఎవరో తెలుసా? అంతరిక్షం నుండి భూమి మీద పడి మరణించిన తొలి వ్యక్తి వ్లాదిమిర్ కొమరోవ్. అతని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతరిక్ష పరిశోధనలపై పట్టు సాధించాలనే క్రమంలో రష్యా సోయూజ్ 1, సోయూజ్ 2 అనే స్పేస్ ఫ్లైట్స్ను అంతరిక్షంలోకి పంపే ఏర్పాట్లను చేసింది. సోయూజ్ 1లో వ్లాదిమిర్ కొమరోవ్, సోయూజ్ 2లో యూరీ గగారిన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట సోయూజ్ 1 అంతరిక్షం వైపుగా దూసుకువెళ్ళింది. భూకక్షను దాటి అంతరిక్షంలోకి అడుగుపెట్టింది సోయూజ్ 1. తర్వాత ఒక్కసారిగా వాతావరణ పరిస్థితుల్లో అన్యూహ మార్పులు వచ్చి ఉరుములు పిడుగులు కనిపించేసరికి సోయూజ్ 2 ప్రయోగాన్ని నిలిపివేశారు. సోయూజ్ 1 15 ఆర్బిటల్స్ దాటి 16వ ఆర్బిటల్స్ వైపుగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో స్పేస్ ఫ్లైట్స్ ముందుకు కాకుండా వేగంగా వెనక్కు రావడం స్టార్ట్ అయింది. దీన్ని గమనించిన కొమరోవ్ స్పేస్ ఫ్లైట్స్ డోమ్ నుండి బయటకు దూకేశాడు. ఫ్లైట్ భూకక్షలోకి రాగానే పారాషూట్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పారాషూట్ తెరుచుకోకపోవడంతో అంతే బలంగా వచ్చి భూమికి ఢీకొని చనిపోయాడు. అంతరిక్షం నుండి భూమి మీద పడి మరణించిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు కొమరోవ్. అయితే ఇతని మరణం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అప్పట్లో దీనిపై పెద్ద చర్చ నడిచింది. సోయూజ్ 1 స్పేస్ ఫ్లైట్ సరిగ్గా లేదని కొమరోవ్ ముందుగానే కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని, అసలు సోయూజ్ 1లో ప్రయాణించాల్సింది గగారిన్ అని, నేలకు ఢీకొట్టుకునే సమయంలో కొమరోవ్ తన రిసీవర్లో దీనికి కారణమైన వారిని తిట్టిపోశాడని, తన చివరి గడియలలో స్పేస్ సెంటర్లో ఉన్న భార్యతో రిసీవర్ సహాయంతో మాట్లాడాడని అనేక వార్తలు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.